ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం. లాస్ట్ వీడియోలో మీరు చెప్పినటువంటి మాట, ఒక 5 ఇయర్స్కి సరిపడా మన జీవిత చిత్రానికి సంబంధించినటువంటి ఏవైతే గోల్స్ ఉంటాయో వాటిని ముందే డిజైన్ చేసుకొని, సో ఎవ్రీ టైం మనం మనల్ని మనం అంటే ఎవ్రీ మంత్ మనం చూసుకొని మన గ్రోత్ ఎక్కడ వరకు ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి చూసుకుంటే జీవితం దానికి అదే అర్థమైపోతుంది. మీరే డిజైన్ చేసుకున్నారు అంటే మనం ఏదైతే డిజైన్ చేసుకుంటామో ఇప్పుడు అప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడండి, ఆ చిత్రాన్ని మొత్తం డిజైన్ చేసుకుంటాడు ఆయన, అంటే సృష్టించుకుంటాడు నా సినిమాలో ఏమేమి క్యారెక్టర్లు ఉండాలి, అవి ఎలా పనిచేయాలి, ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ బాధ ఉండాలి, ఎక్కడ సెంటిమెంట్, అవన్నీ సృష్టించుకున్నాడు ఆయన. అవును. ఈయన ఏదైతే మైండ్లో సృష్టించుకున్నా అదే సినిమా రూపంలో వచ్చింది. మీ జీవితాన్ని మీరు సృష్టించుకున్నప్పుడు ఎలా అనుకున్నారో అలాగే తయారవుతుంది. అవును, అదే చాలా బాగా చెప్పారు సార్. ఎస్, ఇక్కడ మనం డబ్బు సంపద ఈ విషయంలో చాలాసార్లు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నాం, కానీ ఈ డబ్బు సంపద ఏదైతే ఉందో ఇన్నిసార్లు మాట్లాడుకున్నా సరే మనం ఎన్ని చేసినా సరే ఇది ఇంకా మనకు అలవాటు పడలేదు, ఇంకా అలవాటు పడలేదు. ఎందుకు అలవాటు పడలేదు అంటే మనం వాటితోని సహజీవనం చేయట్లేదు. చెప్పుకోవడానికి బాగుంది, అన్ని అఫర్మేషన్స్ రాస్తున్నాం, ఓకే అంతవరకు ఓకే, అలా ప్రాక్టీస్ చేస్తున్నాం, అలా మెడిటేషన్ చేస్తున్నాం, సహజీవనం చేయట్లేదు. బా, సహజీవనం ఎప్పుడైతే చేస్తావో అది నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది, అప్పుడు అది వస్తుంది, అప్పటిదాకా రాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సంపద మీద రాదు. సహజీవనం చేయాలంటే దాంతో మమేకం అయిపోవాలి. సహజీవనం చేయాలంటే దాంతో మీరు మమేకం అయిపోవాలి. ఎప్పుడైతే మమేకం అయిపోతారో అప్పుడే వస్తుంది. ఎలా ఎలా? మీరు ఉదయం లేచారు, ఓకే, లేవని డబ్బు సంపద అనుకున్నారు, ఓకే అనుకోమని చెప్పాను కాబట్టి అనుకున్నారు అంతే. డబ్బు సంపద అనగానే మీకు ఎమ్మటే డబ్బు కనిపించాలి, అంతే కనిపించాలి. డబ్బు అనగానే మీకు ఆ ఊహలో డబ్బు కనిపించాలి. అది ఏ రూపంగా కనిపించాలి మీకు? 2000 నోట్లు కనిపించాలా, 500 నోట్లు కనిపించాలా, లేదంటే 1 రూపాయి నోట్ కనిపించాలా, 5 రూపాయల నోట్? అది మీరే డిసైడ్ చేసుకోవాలి. డబ్బు అనగానే మీకు అది కనిపించాలి. డబ్బు అంటే ఒకసారి ఇట్లా ఇట్లా మీరు అనుకోగానే మీ యొక్క లాకర్లో ఇంత డబ్బు ఉన్నట్టు, మీ యొక్క సూట్ కేసులో ఇంత డబ్బు ఉన్నట్టు, లేదా మీ ఈరోజు చేసే వ్యాపారంలో నాకు ఇంత డబ్బు వచ్చినట్టు. వ్యాపారంలో కూడా ముందే ఉంచాలి, మనం లేదని ఊహించాలి. ఊహిస్తేనే సాయంత్రం వరకు కౌంటర్లో అంత వస్తుంది, లేకపోతే రాదు. ఇది మనకు తెలియదు. అలా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎమ్మడే ఊహించాలి. దాన్ని ఎప్పుడైతే ఊహిస్తారో దాన్ని సహజీవనం చేయడం అంటారు. దాంతోనే కలిసి ఉన్నారు. ఇంకా వేరే మీకు ఊహలకి దానికి సంబంధం లేదు. మనం ఏం చేస్తున్నామంటే డబ్బు సంపద అనుకోమన్నారు కదా, డబ్బు సంపద అనుకుందాం అంతే. డబ్బు సంపదని కేవలం మన ఇన్వెస్ట్మెంట్కి ఇద్దాం, కానీ నీకు ఆ ఊహ చిత్రం వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా. అలాగే సంపద, సంపద కూడా ఏమేం కావాలి? ఇప్పుడు ఈ ఇయర్లో మనం ఇంత టార్గెట్ పెట్టుకోవాలి, ఇయర్లో నేను ఇది కొనాలి, లేదంటే ఇంత పొలం కొనాలి, లేదంటే ఇది చెయ్యాలి, లేదంటే ఈ కార్యక్రమం చేయాలి, ఇంత పెద్ద కార్యక్రమం ఉంది దీన్ని చేసేయాలి. అవి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఊహించుకోవాలి. పొలం అంటే ఎలా ఉంటుంది, ఇన్ని ఎకరాలు అంటే ఎలా ఉంటుంది, ఇన్ని సెంట్లు అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఏం పండిస్తాం మనం, ఆ ఏరియాలో ఏం పండుతుంది, అక్కడ రైతులు ఎలా ఉన్నారు, మనం వ్యవసాయం రాదు కదా, మనం దాన్ని ఎలా చేద్దాం, అవన్నీ ఏమంటే రావాలి మైండ్లో. సంపద అనగానే అవన్నీ రావాలి. ఒక ఇల్లు అనుకున్నాం, ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం, ఒక ఏదో ఒక ఇల్లు చూసాం చాలా బాగుందిరా, మనం కూడా ఇలాగే కట్టు. అలాగే ఎందుకు కట్టుకోవాలి? అలాగే ఎందుకు కట్టుకోవాలి నువ్వు? అంటే నీకంటూ ఆలోచన లేదు, నీకంటూ ఆలోచన లేదా? నీకంటూ నువ్వు అంతకంటే గొప్పది అంతమంది సృష్టించలేవా? అలాంటి ఆలోచన లేదా నీకు? అది బాగుంది, మనం కూడా అలాగే కట్టుకోవాలి అంటుంటారు కదా సామాన్యులు. ఆ ఇంజనీర్ ఎవరు ముందు ఆయన్ని కన్సల్ట్ చేయాలి మనం. అలాగే అదే పెట్టాలి, అదే మరువులు పెట్టాలి, అలాగే పెట్టాలి, క్వాలిటీ బాగుంది, అంతకంటే మంచి క్వాలిటీ లేవా? అంటే మనకి అనడంతో పాటు దాన్ని ఊహించడం అనేది తెలియట్లేదు, అంటే సహజీవనం చేయట్లేదు. అవును. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అంటే ఇతరుల మీద ఆధారపడుతున్నాం మనం. ప్రతి దగ్గర కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనం మర్చిపోయి ఇతరుల మీదే ఆధారపడుతున్నాం. అవును. అప్పుడు ఏమైపోతుంది అంటే మీ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇతరుల మీద ఆధారపడడంతో మట్టికి మీ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. మీకు మీరే డిజైన్ చేసుకోండి, దానికి ఆర్కిటెక్ట్ దగ్గర పోండి, మీరు ఎలా డిజైన్ చేసుకుంటే అలా ఇస్తాడు. అంత అద్భుతమైన, అంతకుముందు చూసిన దానికంటే అద్భుతమైన డిజైన్ బయటకు వస్తుంది. బా, అంతకుముందు చూసిన దానికంటే అదే అద్భుతం అనుకున్నారు కదా, అంతకంటే గొప్ప డిజైన్ బయటకు వస్తుంది. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక అబ్బాయి ఉండేది, మా ఫ్రెండ్. అబ్బాయి ఏం చేశాడంటే ఇల్లు ఎలా ఉండాలి వాళ్ళు కట్టుకుంటే, జస్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేయాలని కోరిక. అప్పటికి ఇంక ఇంజనీరింగ్ స్టార్ట్ కాలేదు ఆయన.
కోరిక అంతే. ఆ కోరికతో ఏం చేశాడు, ఒక డిజైన్ తయారు చేశాడు ఇల్లుని, ఒక ఇల్లు డిజైన్ తయారు చేశాడు. ఓకే. దాన్ని రోజు పేపర్ అట పెట్టేసి రోజు చూసేదాన్ని, చూసేవాడు దాన్ని. ఆ పిల్లాడు స్టడీకి బయటకు వెళ్ళిపోయినాడు, వాళ్ళ నాన్నగారు ఇల్లు కట్టించారు. వచ్చిన తర్వాత ఆ పేపర్ తీసి చూస్తే ఇల్లు అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్. అబ్బాయి తెలియదు, అబ్బాయి ఏం ప్లాన్ ఇట్ అది ఏమి ఇయ్యలేదు. అదే అదే లేదు, నేను ఆశ్చర్యపోయాను. అప్పుడెప్పుడో గీసుకున్న పేపర్ నేను చూశాను, దాన్ని ఆ పెట్టలు ఎక్కడ పెట్టాడైనా తీసి చూస్తే యాజ్ ఇట్ ఈస్కుంది ఇల్లు. అంటే దాన్ని సృష్టించుకున్నాడు ఆయన ముందే. అంటే దాంతో ఏమైండు, సహజీవనం చేస్తున్నాడు 24 గంటలు దాంతోనే కలిసి మమేకమై ఉంటున్నాడు. ఎప్పుడైతే మీరు డబ్బు సంపద ఐశ్వర్యంతో మీరు మమేకమై సహజీవనం చేస్తారో, అంటే ప్రతిదాన్ని మీరు చూడగలిగారు, చెప్పడంతో పాటు మీరు దాన్ని ఇమాజిన్ చేస్తూ అది ఎలా ఉంటుందో చూడగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పటిదాకా మీ దగ్గరికి ఏది రాదు. ఎస్, తికమకాయిపోతుంది. అంటే మీరు దాన్ని స్పష్టంగా చూసినప్పుడే, ఆ డిజైన్ ఇచ్చినప్పుడే దాని విశ్వం అలాగే మీకు తయారు చేస్తుంది. డిజైన్ లేదు, ఏం లేదు, మీకు జస్ట్ ఊహిస్తున్నారు, గందరగోళం అయిపోతుంది. అంటే సపోజ్ డబ్బు వచ్చింది, డబ్బు సంపద అనుకున్న డబ్బు వచ్చింది, దాన్ని ఏం చేయాలో తెలియదు, తెలియకుండా ఏమైపోతుంది, దాంట్లో పెట్టేస్తారు, మళ్ళీ లాస్ అయిపోతుంది. అవును, ఇలా జరుగుతుంది. కాబట్టి దాంతో సహజీవనం చేయడం ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారో, అప్పుడు ఏం చేస్తుందంటే అది మీతోనే ఉండి మంచి మంచి ప్లాన్స్ వస్తాయి, అలాగే మీకు ఒక గొప్ప ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపడానికి అది దోహదపడతాయి. కాబట్టి ఎంత వీలైదంతా వాటిని ఊహించడం మొదలుపెట్టి, సహజీవనం అంటే దాన్ని ఊహించడం మొదలు పెట్టండి. ఊహించి దాంతోనే ఉన్నట్టుగా మీరు ఫీల్ కాండి. అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది అయిపోతుంది. మీరు ఎలా అయితే అలా మీరు దాన్ని సృష్టించుకోండి. అంతేగాని ఊరికి అనుకుంటే కాదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే సార్, అంటే సబ్జెక్ట్ వరకు ఓకే అండి. అండ్ మీరు ఈ మధ్య కాలంలో మనం చేసే వీడియోస్లో చిట్టి తంత్రస్ కొంచెం తగ్గాయి, ఈసారి మాత్రం చిట్టి తంత్రస్ ఖచ్చితంగా కావాలి. చిట్టి తంత్రం ఏం చెప్తారు? ఒక చిన్నపిల్లలు ఉన్నారు కదండి, చిన్నపిల్లలు సామాన్య భయపడుతుంటారు, జడుచుకుంటారు, జ్వరాలు వస్తుంటాయి వాళ్ళకి. అంటే అది ఏంటంటే అప్పుడు వాళ్ళకి మన యొక్క ఈ జ్ఞానం ఉంటుంది, లౌకిక జ్ఞానం కానీ అవన్నీ ఏముండవు వాళ్ళకి. వాళ్ళ ప్రపంచం వేరాలి వాళ్ళకి, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మాడు కూడుకోదు, వాళ్ళ విషయంతో కరెక్టే ఉంటారు. వాళ్ళకి అన్నీ కనిపిస్తుంటాయి, చేస్తుంటాయి, కాకపోతే ఆ యొక్క దృశ్యాల్ని ఈ బాడీ స్వీకరించదు. అంటే చిన్న లిటిల్ బిట్ ఉంటుంది కాబట్టి స్వీకరించదు. కాబట్టి దానివల్ల ఏమవుతుంటే వాళ్ళు జడుచుకోవడం కానీ భయపడడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. అలా పిల్లలు కనుక ఎక్కువ మారం చేస్తాయి, లేదంటే జడుచుకున్నారు, భయపడ్డారు, జ్వరాలు వచ్చినాయి, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఆ జడుపులో అని అంటారు మనం సామాన్యంగా. అలాంటిది ఏమైనా ఉంటే ఒక గోమతి చక్రం, గోమతి చక్రాన్ని వాళ్ళు పడుకుంటారు కదా పిల్లలు, ఆ పక్క కింద పెట్టండి. పక్క కింద పెట్టేసి అప్పుడు ఉదయం వాళ్ళ పైనుంచి తిప్పేసి ఎక్కడన్నా పారనీళ్ళలో లేసేయండి. వాళ్ళ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంటుంది. ఏదైనా ఉన్నా జడుపులాంటివి పోయి వాళ్ళు హ్యాపీగా మంచిగా ఆనందంగా ఉంటారు పిల్లలు. అట్లాంటిది ఏమైనా ఉంటే ఆ పని చేయండి. ఓకే ఓకే. ఎలా సార్ ఇవన్నీ ఏ విధంగా ప్రయోగాలు పెడతారు? ఉన్నాయండి, ఆ తంత్రాలు ఉన్నాయి, లేవని ఎవరన్నారు? ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు, మళ్ళీ దీంట్లో మీరు ఇంక్లూడ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అది మీరు కాదు, జనాలు కూడా చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఆపేసారు చిట్టి తంత్రాలు, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. అవును, అన్నదే అంటున్నారు. కాకపోతే నేనేంటంటే అవన్నీ మనం పక్కన పెట్టేసి ముందు డబ్బు సంపాదిస్తామనే ఆలోచనతో కేవలం ఇదే సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. సో వాటి మీద ఎప్పుడు ఫోకస్ పెట్టి ఎందుకు? వేరే తంత్రాలు ఉన్నాయండి, నేను చెప్తా మీరు నన్ను చేస్తారు. చిట్టి తంత్రాలు కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది, గొట్టు తంత్రాలు చెప్తే ఏమవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది కదా. అవును, సరే వీలైనటువంటి చెప్తాం చిట్టి తంత్రాలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.